ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏడవ తరీ సాంఘిక శాతం సెమిస్టర్ టెస్ట్ బుక్ ను పదోపాఠానికి సంబంధించిన ముఖ్యంశాల చూద్దాం పదో పాఠం రాష్ట్ర ప్రభుత్వం ఇందులో తొంభై ఆరు నుంచి నూట పేజీ వరకు సాధారణంగా ఏ సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలో బిల్లును ప్రవేశపెడతారు అధికార పక్షానికి చెందిన సభ్యుడు సాధారణంగా ఏ సభ్యుడు రాష్ట్ర శాసనసభ లేదా మండలిలో బిల్లును ప్రవేశపెడతారు అధికార పక్షానికి చెందిన సభ్యుడు ఏ బిల్లును గవర్నరు ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు ఆర్థిక బిల్లును ఏ బిల్లును గవర్నర్ ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే శాసనసభలో ప్రవేశపెడతారు ఆర్థిక బిల్లును సభలోని ప్రతి సభ్యునికి ఏ ప్రతులను పంచుతారు బిల్లు ప్రతులను సభలోని ప్రతి సభ్యునికి ఏ ప్రతులను పంచుతారంటే బిల్లు ప్రతులను బిల్లుపై సవివరమైన చర్చలు జరిపిన అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఏమి జరుపుతారంటే ఓటింగ్ జరుపుతారు బిల్లులపై బిల్లుపై సవివరమైన చర్చలు జరిపి అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఏమి జరుపుతారంటే ఓటింగ్ మెజార్టీ సభ్యులు ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లును ఎక్కడికి పంపుతారు రెండవ సభకు మెజార్టీ సభ్యులు ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లును ఎక్కడికి పంపుతారంటే రెండవ సభకు మొదటి సభలో జరిగిన విధంగా ఏ సభలో కూడా అదే విధానం కొనసాగుతుంది రెండవ సభలో మొదటి సభలో జరిగిన విధా జరిగే విధంగా ఏ సభలో కూడా అదే విధానం కొనసాగుతుందంటే రెండవ సభలో కూడా రెండవ సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లు ఎవరు ఆమోదం కోసం పంపబడుతుంది గవర్నర్ రెండవ సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లు ఎవరు ఆమోదం కోసం పంపబడుతుందంటే గవర్నర్ ఆమోదం ఎవరు ఆమోదం తెలిపిన సంతకం చేసిన తర్వాత బిల్లు చట్టంగా మారుతుంది గవర్నర్ ఎవరు ఆమోదం తెలిపి సంతకం చేసిన తర్వాత బిల్లు చట్టంగా మారుతుందంటే గవర్నర్ చట్టాన్ని ఇందులో ప్రచురిస్తారు గెజిట్లో ఈ చట్టాన్ని ఇందులో ప్రచురిస్తారంటే గెజిట్లో చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రజలను ఏ శాఖకు పంపడం జరుగుతుంది కార్యనిర్వాహక శాఖ చట్టాన్ని అమలు చేయడానికి గెజిట్ ప్రజలను ఏ శాఖ పంపడం జరుగుతుందంటే కార్యనిర్వాహక శాఖకు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలు ఎవరెవరు ఉంటారు గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలు ఎవరెవరు ఉంటారంటే గవర్నర్ ముఖ్యమంత్రి మంత్రిమండలి మరియు ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రానికి అధిపతిగా ఉండేది గవర్నర్ రాష్ట్రానికి అధిపతిగా ఉండేది ఎవరంటే గవర్నర్ గవర్నర్ ఎవరిచే నియమింపబడతారు కేంద్ర ప్రభుత్వం చేవర్నర్ ఎవరిచే నియమింపబడతారంటే కేంద్ర ప్రభుత్వం చే ఎవరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూసేద్దరు రాష్ట్ర గవర్నర్ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన రాజ్యాంగబద్ధ నియమ నిబంధనల ప్రకారం జరిగే విధంగా చూసేద్దరు రాష్ట్ర గవర్నర్ ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒక వ్యక్తిని నాయుడిగా ఎన్ను నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది ఆ వ్యక్తి ఎలాగ నియమించబడతారంటే ముఖ్యమంత్రిగా ఎన్నికల అనంతరం ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న పార్టీ ఎమ్మెల్యేల నుండి ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది ఆ వ్యక్తి ఎలా నియమించబడతారంటే ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులను ఎవరు ఎంచుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేల నుండి ఎమ్మెల్యే అభ్యర్థుల నుండి మంత్రులను ఎవరు ఎన్నుకో ఎంచుకోవడం జరుగుతుందంటే ముఖ్యమంత్రి ఎవరి చేత నూతనంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు నియమించబడదురు రాష్ట్ర గవర్నర్ చేత ఎవరి చేత నూతనంగా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి మరియు మంత్రులు నియమించబడుదారు అంటే రాష్ట్ర గవర్నర్ చేత ముఖ్యమంత్రి అధికారాలు మంత్రిమండలి జాబితాను తయారు చేసి గవర్నర్కు పంపిస్తారు మంత్రులు శాఖలను కేటాయిస్తారు మంత్రిమండలి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తారు ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు ముఖ్యమంత్రి అధికారాలు మంత్రిమండలి జాబితాను తయారు చేసి గవర్నర్కు పంపిస్తారు మంత్రులకు శాఖలను కేటాయిస్తారు మంత్రిమండలి సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తారు ముఖ్యమంత్రి అన్ని శాఖలను సమన్వయం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరి సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమంత్రి ఉండాలి ఆర్టికల్ నూట అరవై మూడులో ఒకటి ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉండాలి ఆర్టికల్ నూట అరవై మూడులో ఒకటి కేబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయించేది ముఖ్యమంత్రి కేబినెట్ సభ్యులకు వివిధ మంత్రిత్వ శాఖలను కేటాయించేది ముఖ్యమంత్రి తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశించేది మంత్రులు తమ పరిధిలో ఉన్న విభాగాలకు ప్రభుత్వ విధానాలను నిర్దేశించేది మంత్రులు ఈ విధానాలను ఎవరు నిబంధన ప్రకారం అమలు చేస్తారంటే ఆయా విభాగాల అధికారులు ఈ విధానాలను ఎవరు నిబంధనల ప్రకారం అమలు అమలు చేస్తారంటే ఆయా విభాగాల అధికారులు సభ ఆమోదం కోసం సమర్పించవలసిన విధానాలు మరియు ప్రణాళికను సిద్ధం చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది మంత్రిత్వ శాఖపై సభ ఆమోదం కోసం సమర్పించవలసిన విధానాలు మరియు ప్రణాళికను సిద్ధం చేయవలసిన బాధ్యత ఎవరిపై ఉందంటే మంత్రిత్వ శాఖపై సమ ఆమోదం పొందిన విధానాలను ఏ శాఖ అమలు చేస్తుంది కార్యనిర్వాహక శాఖ సభ ఆమోదం పొందిన విధానాలను ఏ శాఖ అమలు చేస్తుందంటే కార్యనిర్వాహక శాఖ రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయించేది మంత్రిమండలి రాష్ట్ర సంక్షేమం కోసం ఆర్థిక విధానాన్ని మరియు పన్నుల స్వభావాన్ని నిర్ణయించేది మంత్రిమండలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాల్లో ఒకటైనది న్యాయశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అంగాల్లో ఒకటైనది న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాల అమలుకు బాధ్యత వహించేది న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడంతో పాటు వాటిని పరిరక్షించడం మరియు రాష్ట్రంలోని చట్టాలు అమలుకు బాధ్యత వహించేది న్యాయశాఖ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం హైకోర్టు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత న్యాయ విభాగం హైకోర్టు స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగంలో దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినా దేని కింద హైకోర్టు పనిచేస్తుంది సుప్రీంకోర్టు కింద స్వతంత్ర న్యాయ వ్యవస్థలో భాగమైన దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయినా దేని కింద హైకోర్టు పనిచేస్తుందంటే సుప్రీంకోర్టు కింద హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిగ్రీలు ముద్రించబడతాయి ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్తు సూచన కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి వీటిని ఏమంటారంటే కోర్ట్ ఆఫ్ రికార్డు హైకోర్టు జారీ చేసిన అన్ని నిర్ణయాలు మరియు డిగ్రీలు ముద్రించబడతాయి ఇవి కోర్టులు మరియు న్యాయవాదులకు భవిష్యత్తు చూసిన కోసం ఒక రికార్డుగా ఉంచబడతాయి వీటిని ఏమంటారంటే కోర్ట్ ఆఫ్ రికార్డు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది భారత రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేది ఎవరంటే భారత రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఎన్ని సంవత్సరాలు వచ్చేవారు కొనసాగుతారు అరవై రెండు సంవత్సరాలు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఎన్ని సంవత్సరాలు వచ్చేవారు కొనసాగుతారు అరవై రెండు సంవత్సరాలు హైకోర్టే కాక ఇంకా ఏమేమి ఉంటాయి ట్రిబ్యునల్ మరియు దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు హైకోర్టే కాక ఇంకా ఏమేమి ఉంటాయి ట్రిబ్యునల్ మరియు జిల్లా స్థాయిలో దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి దీనిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది లోక్ అదాలత్ లేదా ప్రజా న్యాయస్థానం సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించడానికి దీనిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది లోక్ అదాలత్ లేదా ప్రజా న్యాయస్థానం సభలో బిల్లు ప్రవేశపెట్టడి సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపబడుతుంది గవర్నర్ సంతకమైన తర్వాత బిల్లు చట్టంగా మరి గెజిట్లో ప్రచురించబడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ రాష్ట్ర గెజిట్ రాష్ట్రంలోని ఎవరికి పంపబడుతుంది జిల్లా అధికారులందరికీ సభలో బిల్లు ప్రవేశపెట్టబడి సభ ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారికి పంపబడుతుంది గవర్నర్ సంతకం అయిన తర్వాత బిల్లు చట్టంగా మారి గెజిట్లో ప్రచురించబడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ రాష్ట్రంలోని ఎవరికి పంపి పంపబడుతుందంటే జిల్లా అధికారులందరికీ చట్టాలను అమలుపరచడానికి మంత్రివర్గం ఎవరి సహాయం తీసుకుంటుంది జిల్లా కలెక్టర్ చట్టాలను అమలుపరచడానికి మంత్రివర్గం ఎవరి సహాయం తీసుకుందంటే జిల్లా కలెక్టర్ సహాయం భారతదేశంలోని ప్రతి జిల్లాకు ఎవరు ఉంటారు అతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనా పరమైన విధులను నిర్వహిస్తారు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి భారతదేశంలోని ప్రతి జిల్లాకు ఎవరు ఉంటారో అతను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో పరిపాలనా పరమైన విధులను నిర్వహిస్తారు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఒక అధికారి జిల్లా పరిపాలనకు అధిపతి జిల్లా కలెక్టర్ జిల్లా పరిపాలనకు అధిపతి జిల్లా కలెక్టర్ ఎవరు కలెక్టర్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసే రాష్ట్రాలకు కేటాయిస్తారు కేంద్ర ప్రభుత్వం ఎవరు కలెక్టర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక చేసి రాష్ట్రాలు కేటాయిస్తారు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ అనగా భూ రికార్డులు మరియు రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను ఎవరు నిర్వహిస్తారు జిల్లా కలెక్టర్ రెవెన్యూ అనగా భూ రికార్డులు మరియు రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను ఎవరు నిర్వహిస్తారు జిల్లా కలెక్టర్ శాంతి భద్రత నిర్వహణ మరియు సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం స్థానిక ప్రభుత్వాలు వ్యవసాయం విపత్తు నిర్వహణ అనగా విపత్తుల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడం మరియు నష్టాన్ని నివారించడం లేదా తగ్గించడం మరియు ఎన్నికల విధులు జిల్లాలు ఎన్నికలు నిర్వహించడం మొదలుగా వాటిని జిల్లాలో వివిధ విభాగాల బాధ్యతను ఎవరు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ శాంతి భద్రత నిర్వహణ మరియు సామాజిక సామరస్యాన్ని కొనసాగించడం స్థానిక ప్రభుత్వాలు వ్యవసాయం విపత్తు నిర్వహణ అనగా విపత్తుల సమయంలో తక్షణ చర్యలు తీసుకోవడం మరియు నష్టాన్ని నివారించడం లేదా తగ్గించడం మరియు ఎన్నికల విధులు అంటే జిల్లాలో ఎన్నికలు నిర్వహించడం మొదలగు వాటిని జిల్లాలో వివిధ విభాగాల బాధ్యతను ఎవరు తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ థ్యాంక్ యూ